శ్రోతలందరికీ పద్మిని నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రెండో పెళ్ళి. ఈ కథని శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారు రాశారు. ఇది సహరి ఆన్లైన్ వారపత్రికలో డిసెంబర్ 25 2020 ప్రచురితమైంది. ఇంకా కథలోకి వెళదామా? రెండో పెళ్ళి. విశ్వనాథం తన బాల్యమిత్రుడు కృష్ణారావుతో, రే కృష్ణ, నీ భార్యని ఎంతగా ప్రేమించావో మాకు తెలుసు. అంతకంటే ఎక్కువగా నీ పిల్లలు ఆమె స్థానంలో మరో ఆమె రావడానికి జీర్ణించుకోలేరని తెలుసు. కానీ పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చెరో ఊరికి అంకితమైపోయారు. వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసమైనా తప్పదు, నీవా ఈ ఊరు విడిచి పోనంటావు. ఇక్కడ నువ్వు పడే అవస్థ విని వాళ్ళు ఓ పట్టాన స్థిమితంగా లేరు. అందుకే నీ యోగక్షేమాలు ఆలోచించి నీకో తోడుండాలని నిర్ణయించి మేము ముగ్గురం ఆలోచించి ఓ సంబంధం చూసాం. ఈ అమ్మాయిని చూసి నువ్వు సరేనంటే మేము మాట్లాడొస్తాం అంటూ సంచిలో నుంచి ఫోటో బయటికి తీసి చూపించాడు. కృష్ణారావు అప్పటి వరకు అణుచుకున్న కోపం ఒక్కసారిగా పెళ్ళుబుకింది. నీకేమైనా మతిపోయిందా? నెల క్రితం చెప్పా కుదరదని. ఇప్పుడు నా కొడుకుల్ని పిలిపించి ఈ పంచాయతీ ఏంటి? అయినా 60 నిండిన నాకు పెళ్ళేమిటి? భార్యలు పోతే తోడు కోసం పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి ఓ అర్థం ఉండాలి. ఇంకో 6 పోతే మనవరాలు పెళ్లి కూడా చూడబోతాను. నా పనులు చూసేందుకు నెల జీతానికి మనిషిని పెట్టుకున్నాను. ఏదో నాకు తోచిన రీతిలో నలుగురికి సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను బాగానే ఉన్నానంటూ అక్కడే ఉన్న 2 కొడుకుల వైపు చూసి, అంతగా కావాలంటే మీ పెద్దమ్మ కూతురు సుభద్ర, పాపం భర్త పక్షవాతం వచ్చి మంచాన పడున్నాడు, 2 పిల్లలతో సతమతమవుతోంది, అత్తమామలు ఆదరించే స్థితిలో లేరు, పుట్టింటి వారు మనం తప్ప దానికి ఎవ్వరూ లేరు, వాళ్ళని తీసుకొస్తే నాకు సాయంగా ఉంటుంది, ఓ కుటుంబము నిలబడుతుంది అన్నాడు. ఈ వయసులో మంచంలో ఉన్న వ్యక్తి, పైగా 2 పిల్లల బాధ్యత, ఎందుకు నాన్న రిస్కు? తండ్రి తప్ప ఎవరూ లేని ఈ అమ్మాయి అయితే నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది కదా. ఇటువంటి వారు కూడా ఏదైనా ఆస్తి హామీ ఉంటేనే కానీ ఒప్పుకోరు. నా తదనంతరం పరిస్థితి ఏంటని కూడా ఆలోచిస్తారుగా. నీవన్నది కరెక్టే నాన్న, అది కూడా ఆలోచించాం. నువ్వు మాకు ఏ లోటు రాకుండా పెంచావు, ఆస్తులు ఇచ్చావు, మేము కూడా సంపాదిస్తున్నాం, డబ్బుకు లోటు లేదు. కానీ నెలకోసారన్నా నిన్ను చూసుకోలేకపోతున్నామనే బాధ ఉంది. పరాయి వాళ్ళ మీద బాధ్యత ఉంచే కంటే మన అనే మనిషి ఉంటే బాగుంటుందని అందుకే ఆలోచించాం. నీ తదనంతరం అనుకున్న ఆస్తి మీద హక్కులు వదులుకుంటాం. మా పిన్నిగా రాబోయే ఆవిడికి అవి చెందేటట్టుగా రాసిస్తాం. ఇది నిజం, ఒప్పుకోనాన్న అంటూ పలు రకాలుగా వాదించారు. వాళ్ళు ముగ్గురు, తనొక్కడు తప్పించుకోలేకపోయాడు. నెల తిరగకుండానే కొడుకులు కుటుంబ సమేతంగా వచ్చి రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి జరిపించారు. ఇంటి దగ్గర చిన్న వేడుక ఏర్పాటు చేశారు. తాతయ్యని అలా పెళ్లి ముస్తాబులో చూసి పిల్లలు సందడి చేశారు. మెట్రో మనుషులు కదా, లోకం పోకడ బాగానే అర్థం చేసుకున్నారు. 4 రోజులుండి కొత్త పెళ్లి కూతురు వందనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. 10 రోజులు తిరగకుండానే తండ్రి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నట్టు సమాచారం అందుకోగానే కొడుకులిద్దరూ హతాశులై, ఏం జరిగింది బాబాయ్ అంటూ విశ్వనాథానికి ఫోన్ చేశారు. మనం మోసపోయాంరా అబ్బాయిలు, ఆ అమ్మాయి అచ్చం డబ్బు కోసమే ఇలా పెళ్లి చేసుకుందిట. 10 కాపురం చేసినా, 1 కాపురం చేసినా భార్య కాకుండా పోతుందా? పైగా రిజిస్టర్ మ్యారేజ్ చేశాంగా, అందుకే డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టింది. పెళ్లి పెద్దగా నా పేరు, అసలు మీ ప్రోద్బలంతోనే అతను హెరాస్ చేస్తున్నాడని మీ పేర్లు, కోడళ్ల పేర్లు పెట్టిందిరా అంటూ వివరించాడు. ఇదేంట్రా నాయన, నాన్నను చూడ్డానికే సెలవులు దొరక్కపోతుంటే ఈ కేసులు గట్రా మనం ఎక్కడ తిరుగుతాం? పైగా ఆడవాళ్ళని కూడా ఇడికించారు అనుకుని, బాబాయ్ డబ్బు మనిషి అంటున్నావు, కేసులేం లేకుండా ఏదైనా సెటిల్మెంట్ ఉంటే చూడు అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే స్టేషన్కి వెళ్ళి మాట్లాడి 5 లక్షలకు సెటిల్ చేసుకుని 6 తర్వాత మ్యూచువల్ కన్సెంట్ మీద డైవోర్స్ అప్లై చేసేటట్టు మాట్లాడాడు విశ్వనాథం. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు కొడుకులు.
లేకుంటే కోర్టు చుట్టూ తిరగడమే కాక డబ్బు సమయం వృధా అయి ఉండేవి అనుకుని నాన్నని డబ్బుకి ఇబ్బంది పెట్టొద్దని ఆ డబ్బు వాళ్లే పంపించారు. నాన్న సంగతి మళ్ళీ మొదటికే వచ్చినందుకు బాధపడ్డారు. అందుకని తండ్రికి ఫోన్ చేసి, నువ్వు చెప్పింది కరెక్టే నాన్న, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి అర్థాంతరంగా వచ్చి 5 లక్షలు పట్టుకుపోయింది, రక్త సంబంధమైన అక్కని తెచ్చుకుంటే ఇలా జరిగేది కాదేమో, అనవసరంగా నీకు బాధ కలిగించాం, ఇప్పటికీ మించిపోయింది లేదు, సుభద్రక్కని పిలిపించుకో అన్నారు. అది విని కృష్ణారావు చాలా సంతోషించాడు. వెంటనే వారి కుటుంబాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఈ సంఘటన ముగిశాక విశ్వనాథం తన స్నేహితుణ్ణి అనవసరమైన రొంపిలోకి లాగాను అనే బాధతో మొహం చూపించలేక రావడం తగ్గించేశాడు. ఇది గమనించి కొద్ది రోజుల తర్వాత ఓ కవర్ తీసుకుని విశ్వనాథం ఇంటికెళ్ళి చేతికిచ్చాడు చదవమని. పూజ్యులు కృష్ణారావు గారికి నమస్కారాలతో వందన వ్రాయినది. విడాకులు మంజూరైన తర్వాత మీరిచ్చిన డబ్బుతో నాన్న నాకు మరో వివాహం చేశారు. నా పరిస్థితులన్నీ తెలిసి నన్ను చేసుకోవడానికి ఇష్టపడిన మంచి మనసున్న వ్యక్తే భర్తగా లభించాడు. ఈ భాగ్యం కల్పించిన మీకు, మీ కుటుంబ సభ్యులకి సర్వదా రుణపడి ఉంటాను. నా మూలంగా మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి నన్ను మన్నించమని కోరండి. వీలు చూసుకుని ఎప్పుడైనా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. చదవడం పూర్తి చేసి, ఏంట్రా ఇది అని ఆశ్చర్యంగా అడిగాడు. అవునరా, నేను ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేశావు. కొడుకుల కంటే చిన్నదైన అమ్మాయి జీవితంలో ఏమనుభవించింది? పాపం జాలేసిందిరా. కూతురులాగా ఉన్న ఆమెని తాకాలని కూడా అనిపించలేదు. కట్నం ఇచ్చుకోలేగాగా నా బోటి వాడికిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. అందుకే మీరంతా వెళ్ళాక తండ్రితో విషయం మాట్లాడి ఇంకో పెళ్లి చేయడానికి సన్నాహాలు చేసుకోమని, దానికి కావలసిన డబ్బు సమకూరుస్తానని చెప్పాను. తర్వాత లాయర్ సలహా మేరకు కేసు నేనే పెట్టించాను. నా మీద ఉన్న ప్రేమతో మీరు పడనివ్వక మళ్ళీ మధ్యవర్తిత్వం నడుపుతారని చెప్పలేదు అన్నాడు. ఇదంతా పెళ్లికి ముందు కూడా చేసుండొచ్చు. కొన్ని విషయాలు అలా జరిగిపోతాయంతే. బహుశా 5 లక్షలు ఓ ఆడపిల్ల పెళ్లికి కావాలని అడిగితే సమకూరమనుకుంటా. పిల్లలు అర్థం చేసుకుంటారులే నిదానంగా అన్నాడు. విశ్వనాథం నోరెళ్ళ పెట్టడం చూసి, రేయ్, మన జీవితం పరిపూర్ణమైనది. శారీరక సుఖం కన్నా సామాజిక శ్రేయస్సు గురించే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు చూడు, నా ఈ చర్య మూలంగా 2 ఆడపిల్లలకి జీవితంలో నిలదొక్కునే అవకాశం కల్పించాననే తృప్తి ఉంది నాకు అనగానే స్నేహితుణ్ణి ఒక్క ఉదుటిన కౌగిలించుకున్నాడు విశ్వనాథం. ఇది 2వ పెళ్లి కథ. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ పద్మినికి సెలవు. మరి